వెల్కమ్ బ్యాక్ టు మానిస్ ప్రైమ్ టైమ్ డిబేట్. ఇనయ్య గారు, అంటే ప్రాజెక్టులు లేక, ఆరుతడి లేక, నీటి సౌకర్యాలు లేని సందర్భాలలో ఇలాంటి మాటలు మాట్లాడితే అందరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడ బీజేపీ వర్షన్ను ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్షన్ను ప్రజలు ఆకర్షించేటటువంటి వర్షన్ లేదు, మన దగ్గర ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు నీటిపారుదల వసతులు లేనప్పుడు కూడా వరికి మద్దతు అనేటటువంటిది, లేదంటే అన్ని రకాల పంటలకు అనేటటువంటి సరైనటువంటి సహకారం లభించేది, ఇప్పుడు ఎందుకు లభించట్లేదు? అంటే ఇప్పుడు ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతంలో మీరు అన్నట్టు ప్రాజెక్టులు, కాలువలు కొంతవరకు అందుబాటులోకి వచ్చిన తర్వాత, అంటే బిఫోర్ కాళేశ్వరం ఆఫ్టర్ కాళేశ్వరం మాట్లాడుతున్నా, కాళేశ్వరం పెద్దగా, కాళేశ్వరంకు లింకప్పై 8 డ్యాంలు, 8 ప్రాజెక్టులు ఏవైతే నిర్మాణం అయినాయో వాటన్నిటిలో కూడా ఎంతో సాగు భూమికి మనము వచ్చేటటువంటి అవకాశం ఉంది కదా. కాళేశ్వరం ద్వారా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి అదనపు వరి పంట అయితే పెద్దగా లేదు. ఎందుకంటే మీరు మొత్తంగా కాళేశ్వరం పరివాహక ప్రాంతాన్ని మనం చూస్తే, అంటే వాటర్ ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ అవుతా ఉన్నాయో అక్కడంతా కూడా ఇప్పటికి కూడా పాత ప్రాజెక్టులు, మరీ ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా భారీ వర్షాలు ఏదైతే అతివర్షాల కారణంగా ఈ చెరువులు, కుంటలు, కాలువలన్నీ కూడా ఈ మైనర్ ఇరిగేషన్ కొంత మెరుగు కావడం వల్ల, ఈ గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల, కరెంటు కూడా కొంత ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకి వరి పంట అనేది లక్షల ఎకరాల్లో పెరిగిందనేది వాస్తవం. ఎందుకంటే ఒకవైపు కూలీల సమస్య ఉంది, అది కాటన్ అయినా, మిర్చి అయినా, ఇతరత్ర పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి లేబరు ప్రాబ్లం పెరిగిన తర్వాత, ఇప్పుడు ప్యాడీ అయితే క్రాప్ వచ్చిన తర్వాత, పంట పండిన తర్వాత మనకి పంట నూర్పిడి ఏదైతే మిషనరీ బ్రహ్మాండంగా వరి పంటలో ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ రావడం వల్ల, ఒకప్పుడు ఒక 15-20 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి ప్రాబ్లం ఈరోజు లేదు. ఒకప్పుడు వరి క్రాప్ వచ్చిన తర్వాత నెలన్నర రోజులు రైతులు కూడా పంట పొలాల్లోనే వాళ్ళు రాత్రింబాలు ఉండాల్సిన పరిస్థితి ఉండే, ఇప్పుడు పంట వచ్చిన తర్వాత వితిన్ 1 అవర్ 2 అవర్స్లో వాళ్ళు పంటని మిషనరీ ద్వారా వడ్డ రూపంలో చూసుకునేటువంటి అవకాశం వచ్చిన తర్వాత, లేబర్ ప్రాబ్లం చాలా దీంట్లో ఈజీగా ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది రైతులు, ఒకటి వాటర్ అవైలబిలిటీ, గ్రౌండ్ వాటర్ పెరగడం ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికి కూడా పెద్ద పెరిగినటువంటి ఏం లేదు, గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల, విద్యుత్ సదుపాయం ఉండడం వల్ల పెద్ద ఎత్తున దీనికి రైతులు ఆకర్షింపబడి వాళ్ళు దీనికి ముందుకు రావడం. ఇనయ్య గారు, మనతో పాటు విజయ్ కుమార్ గారు, విజయ్ నర విజయ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ జనర్. విజయ్ గారు, వెల్కమ్ టు మా న్యూస్. నమస్కారం అండి. విజయ్ గారు, అంటే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు చాలా బాగా స్టేజ్ ధర్నాలు చేస్తున్నాయి, కానీ అల్టిమేట్గా నష్టపోయేటటువంటిది తెలంగాణ రైతులు. రైతుల పక్షాన మీరు ఎలా స్పందిస్తారు? రైతుల పక్షాన చూడాలంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. గత 60 సంవత్సరాలుగా MSP గాని, కొనుగోలు గాని కేంద్ర ప్రభుత్వం కొంటది. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధ్యత పంటలు పండించడం, ఆ తర్వాత కేంద్రం కొనడం. ఈ కేంద్రం MSP నిర్ణయం కానీ, కేంద్రం కొనడం కానీ, అది చిన్నగా యాసంగి నుంచి తప్పించుకుంటుంది, బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నటువంటి సమస్య ఇప్పుడు ముందుకు వచ్చింది. ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ నెలలో, నవంబర్ డిసెంబర్ నెలలో, ఇప్పుడు ఈ రోజు నుంచి ఇప్పుడు కోతలు అయిపోయిన వెంటనే సాగుకు సిద్ధమవుతారు రైతాంగం. ఆ సాగుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు వేయాలా వద్దా, ఎందుకంటే కొనము అని చెప్పిన తర్వాత యాసంగిలో ఇప్పుడు కనుక పంట వేసినట్టయితే యాసంగిలో రైతాంగం చాలా తీవ్రంగా పంట పండిన తర్వాత రోడ్ల మీద పోసుకోవడం, గిట్టుబాటు ధర ఏది, MSP రాదు, సేట్లు మిల్ రైస్ మిల్లకు సంబంధించినటువంటి వాళ్ళు క్వింటాలకు 1100, 1200, 1300 మ్యాక్సిమం 1400 కంటే ఎక్కువ అని చెప్తుంటారు. ఇటువంటి విజయ్ గారు ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే ఇప్పుడు ఈ అంశాలన్నీ ప్రభుత్వ విధానాలలో కొనసాగాలి, ప్రజలలోకి వచ్చి ధర్నాలు చేస్తే ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం చెప్పండి ఈ అంశం. ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వ విధానం, ప్రజలు లేరండి ఇక్కడ, టీఆర్ఎస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇది ప్రజలు అల్టిమేట్ లూజర్స్. పార్టీలైనా ప్రజలను రిప్రజెంటేషన్ చేసే పార్టీలని,
పార్టీలు ఇట్లా నిరసన వ్యక్తం చేయకపోతే ఒక ప్రభుత్వ అధికారం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నిరసన చేస్తుంది అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ తన రైతాంగానికి సంబంధించినటువంటిది నిర్ణయం నిర్ణయం కేంద్ర ప్రభుత్వం కొంటాము అనే ప్రకటన రావాలి. వస్తేనే రైతాంగం సేఫ్ అయిపోతారు, తెలంగాణ రైతాంగం లేకపోతే సేఫ్ కాదు. అది ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ళుగా వరి పంటకు అలవాటు పడ్డ వాళ్ళం, వెంటనే మా పంటని బంద్ చేయంటే బంద్ చేసే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు వేసి ఒకవేళ వేసి మళ్ళీ 60 లక్షల ఎకరాలు కనుక ఇప్పుడు యాసింగ్ వేసినా అనుకోండి, నీకు ఏప్రిల్ మేలో కోతకు వచ్చిన తర్వాత పంట కొనకపోతే అప్పుడు నిరసనలు ధర్నాలు రైతాంగం కుప్పలు పెట్టుకునే ఇవి చాలా పెరిగిపోతాయి. తన విజయ్ గారు మళ్ళీ వస్తాను బీజేపీ నాయకురాలు మాధవ్ గారు గత 60-65 సంవత్సరాల సంధి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, ఇప్పుడు నల్ల రైతు చట్టాల కారణంగా మీరు ఎందుకు కొనుగోలు చేయడం లేదని విజయ్ గారు ప్రశ్నిస్తున్నారు, చెప్పండి మీరు ఆన్సర్. ఇవాళ ఒకటండి, నేను చెప్పేది ఒకటే, ఇవాళ ఈ 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వమే కొంటుంది అని అంటే మరి ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు, లేదా వేరే మంత్రులు ఎందుకు చెప్పారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం మేము కొనము అనేది ఎక్కడంది అనేది చెప్పమని. మాధవ్ గారు, నేను విజయ్ గారిని అడిగినటువంటి, ఆగండి మాధవ్ గారు, నేను విజయ్ గారిని అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్ననే, ఇలాంటి అంశాలు విధానాలలో ఉండాలి, ప్రజలల్లోకి వచ్చి రచ్చ కాకూడదు, అంటే ధర్నాల వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవి కొంతమంది అంటే ఇప్పుడు 60 లక్షల ఎకరాలలో పండించేటటువంటి రైతులకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశం, ఇలా ధర్నా చౌక్లకు పరిమితం కావద్దు అనేది నా అభిమతం. శ్రీశైలం గారు, ఇక్కడ నేను రాజకీయం చేయట్లా, నేను చాలా క్లారిటీగా క్లియర్ గా ఒకటే అడుగుతున్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా ప్రతి గింజ కూడా కేంద్ర ప్రభుత్వమే కొన్నది, ఇప్పుడు కూడా కొంటుంది అనేదే కదా. ఇవాళ ఎక్కడ కూడా మేము వరి కోనం అనేది ఎక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పలా. ఇవాళ ఈ కన్ఫ్యూజన్ కి కారణం ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఇందాక విజయ్ కుమార్ గారు, సరే ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినప్పటికీ ఆయన ఇక్కడ ఒక టిఆర్ఎస్ రిప్రజెంటేటివ్ గా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయనే డైరెక్ట్ గా ఒప్పుకుంది ఏంటి అని అంటే, ఇవాళ మాకు MSP రావట్లా, మిల్లర్ల దగ్గర ఇట్లా, లేకపోతే ఇంకో చోట ఇట్లా, మేము రోడ్ల మీద మీకు ఇది పంట కనపడుతుంది అని అంటే, ఈ ఫెయిలియర్ అంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా మీరు చెప్పండి? ఫెయిలియర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అనేది ఆయనే ఒప్పుకుంటున్నారు. ఇవాళ 7 సంవత్సరాల తర్వాత ఇవాళ మేము కొనం అన్నది ఏంటి అని అంటే, పార్బాయిల్డ్ రైస్, నాట్ గ్రెయిన్స్, పార్బాయిల్డ్ రైస్ మేము కొనం. అది కూడా కొనాలి అని అంటే దానికి ఒక ప్రొసీజర్ ఏం చెయ్యాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పితే దాన్ని పక్కన పెట్టేసి అసలు వరేస్తే ఊరి అని చెప్పింది ముఖ్యమంత్రి గారు. దాంతోనే కదా ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఒక కన్ఫ్యూజన్ వస్తున్నా. దీనికి కారణం ఎవరు అని అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తీరు దానికి కారణం. రెండోది ఆల్టర్నేటివ్ పంట గురించి ఇందాక మీరు మాట్లాడారు శ్రీశైలం గారు, ఇవాళ ఈ రాష్ట్రానికి పైలట్ ప్రాజెక్ట్ కింద సాయిల్ హెల్త్ కార్డ్ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా కేటాయిస్తే, వీళ్ళు ఇంతవరకు సాయిల్ హెల్త్ కార్డ్ ఇవ్వకుండా పక్కదారి పట్టించేసి, ఇవాళ మీరు చెప్పండి ఎప్పుడైనా సరే ఒక పంట మార్పిడి జరగాలంటే ఇమీడియట్ గా ఇంకో 15 రోజుల్లో మనం పంట వేయాలనుకున్నప్పుడు పంట మార్పిడి చేయటం కష్టం అవుతుంది. ఎందుకు అని అంటే, వాళ్ళు ఇప్పుడు దాకా వరి పండించినప్పుడు ఇవాళ ఆ పొలంలో ఏం పండుతుంది, ఆల్టర్నేటివ్ ఏంటి, దానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అనేది వాళ్ళకి ఒక ఎడ్యుకేట్ చేయాలి. కానీ ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ తీసుకోలేదు. మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు దాకా రైతుల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ పొలంలో ఏం పండుతుంది ఏంటి, వాళ్ళు ఏమయ్యొచ్చు, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకేమన్నా బోనస్ ఇస్తుందా, వాళ్ళు ఏమైనా పండించిన దానికి ఇంకేమైనా ఎక్స్ట్రా బోనస్ ఇస్తుందా, ఇవన్నీ ఏమీ లేకుండా మీరు వరేస్తే ఉరి అని అంటే, ఇవాళ రైతుల్ని అయోమయానికి గురి చేసింది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేది గమనించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇవాళ రాష్ట్రంలో వీళ్ళు ఎంత ఒక రకంగా నెగిటివ్ ప్రొపగాండా తీసుకెళ్లే ప్రయత్నం, అబద్ధాన్ని ఎంత ఇదిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, ఆ లెటర్ ఓపెన్ చేయండి. మీరు మాధవ్ గారు ఇన్నయ్య గారు ఒకసారి స్పందించాలనుకుంటున్నారు ప్లీజ్. మాధవ్ గారు, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు ఏదైతే ఇటు బీజేపీ పార్టీ అయినా టిఆర్ఎస్ అయినా మీరు ప్రభుత్వాల్లో ఉన్నారు, పాలక పార్టీలుగా ఉన్నారు, మీ ప్రజలు మిమ్మల్ని పరిపాలించమని ప్రజలు మీకు ఒక మ్యాండేట్ ఇచ్చిండు, మేము మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే
అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు, ఇప్పుడు జల వివాదాలు వచ్చినాయి, అది అంతర్రాష్ట్ర వివాదాలైనా లేకపోతే ఇంకా వేరే సమస్యలైనా లేకపోతే నక్సలైట్ల సమస్యలైనా అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు కేంద్రము పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాల ముఖ్యమంత్రులని లేకపోతే రాష్ట్రాల మంత్రులని లేకపోతే మాస్టర్ల అధికారులని పిలిచి చర్చించి సమస్యని పరిష్కరించేటువంటి అవకాశం మనం గతంలో చాలా చూస్తాం. ఈ మధ్య కాలంలో కూడా వేరే సమస్యల మీద కూడా కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలతోటి బాధ్యతలతోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి ఒక చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం చేసినప్పుడు మీరు అంటే కేంద్ర ప్రభుత్వం పిలిచేటువంటి అవకాశం ఉంది, అధికారం ఉంది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఆదేశాలని కానీ ఇటువంటి విజ్ఞప్తులు చేసినా లేకపోతే ఇటువంటి తన అధికారాన్ని ఉపయోగించి ఒక ఆర్డర్ జారీ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకున్న బాధ్యత ద్వారా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు పోయి అక్కడ కేంద్ర మంత్రులను కానీ అధికారులను కానీ మాట్లాడే అటువంటి అవకాశం మీ ఇద్దరికి ఉంది. ఈ పని చేయకుండా ఇద్దరు కూడా ఈ పందాన్ని ఈ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మాధవ్ గారు స్పందించండి. ఇవాళ శ్రీశైలం గారు, ఇవాళ సార్ చెప్పింది నేను ఒప్పుకుంటా, కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందండి. ఏంటి అనంటే, కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా కూడా ఇక్కడ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసేది త్రూ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రొక్యూర్మెంట్, ఇవాళ ఏదో కొత్తగా ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఏ రోజు కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు ప్రొక్యూర్ చేయలేదు అనేది వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ ఏ రోజు స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయలే, ఎప్పుడు కూడా ప్రతి రూపాయి ఇన్క్లూడింగ్ ఇంట్రెస్ట్ కూడా, ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇంట్రెస్ట్ అయితే హమాలీ పైసలు అయితే సంచులు అయితే ఏదైతే గన్నీ బ్యాగ్స్ ఉంటుందో అదైతే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ ఇప్పుడు దాకా ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే వేచించింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టల. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ అస్ అ మీడియేటర్, మధ్యలో ఉండి చేస్తుంది. అందుకని ఏది చేసినా, కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా ఇంప్లిమెంట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ అందుకని నేను అన్నా, ఇవాళ సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేసేది స్టేట్ గవర్నమెంట్, కానీ స్టేట్ గవర్నమెంట్ అటర్లీ ఫెయిల్. ఇవాళ ఫసల్ బీమా గురించి మేము మాట్లాడుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా కట్టిన రైతులు వాళ్ళ ప్రీమియం వాళ్ళు చెల్లించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తను కట్టాల్సిన వాటా ప్రీమియం కట్టకపోతే వాళ్ళకి ఇవాళ ఫసల్ బీమా రాదు. ఇవాళ పంట నష్టం జరిగితే రైతులకి ఆ పంట నష్టం జరగకుండా ఫసల్ బీమా అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం యోచించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని మేము చెయ్యం అని చెప్పి మాట్లాడే ఏదైతే పరిస్థితి ఉందో మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఒక బూచిలాగా చూపించి, ఎందుకంటే ఇవాళ కేంద్ర యంత్రాంగం ఇవాళ గ్రౌండ్ లెవెల్ దాకా పనిచేసేది స్టేట్ ఆఫీసర్స్ వాళ్ళు పనిచేస్తారు. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇది ముమ్మాటికి తప్పు. మళ్ళీ వస్తాను విజయ్ గారు. అంటే వరి సాగులో మేము దేశంలోనే అగ్రగామి అంటని చెప్పి సీఎం కేసీఆర్ గారు పలు సందర్భాలలో తెలపడం జరిగింది. అయినా అంటే వరి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? వరి సాగులో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉంది అని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పలు సందర్భాలలో చెప్పారు. రైతులను ఆదుకోవడానికి ఎందుకు రావడం లేదు ముందుకు? రైతులని ఇప్పుడు ఈ ప్రొడక్షన్ అంతా ఎందుకు వచ్చింది? తెలంగాణ 2014లో పూర్వం ఏముండే ప్రొడక్షన్, ఇప్పుడు ప్రొడక్షన్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఇంత ప్రొడక్షన్ వచ్చింది. ఈ ప్రొడక్షన్ నమ్మడానికి ఇందాక మీరు ఇంకోటి క్లారిటీ చేస్తున్నా, ఈ ఉప్పుడు బియ్యం బాయిల్ రైస్ కి రా రైస్ కి సంబంధించినటువంటి తేడాతో ఆ కండిషన్ పెట్టడంతో వస్తున్నటువంటి సమస్య కదా. బాయిల్డ్ రైస్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, మీరు మాకేం చేస్తున్నారు 1960 రూపాయలు పెట్టి 100 కిలోల బియ్యం నా దగ్గర కొంటున్నారు. వడ్లు 100 కిలోల వడ్లు కొని ఏం చేస్తున్నారు? నాకేం చెప్తున్నారు? నీ దగ్గర 100 కిలోల వడ్లు కొన్నా నాకు 67 కిలోల బియ్యం ఇవ్వండి అని ఒక కండిషన్ పెట్టారు. ఇది దేనికి? బాయిల్డ్ రైస్ కి. ఆ బాయిల్ రైస్ కరెక్ట్ అంతే వస్తుంది, ఇది అంత సైంటిఫిక్ నిరూపితమైంది, అంత వస్తుంది ఇచ్చేస్తున్నారు.
ఇప్పుడు రా రైస్ సంగతి ఏంది, మీరు నా దగ్గర అదే 1,60 రూపాయలు పెట్టి 100 కిలోల వడ్లు కొంటారు, పోనీ ఏం కండిషన్ పెట్టారు, మళ్ళీ 67 కిలోలే ఇవ్వంటున్నారు. ఈ రా రైస్ వల్ల సైంటిఫిక్ గా నిరూపితమైనటువంటిది ఏ ఆ కండిషన్ ఏంటంటే, 100 కిలోల వడ్లు పండిస్తే 40 కిలోల బియ్యం మాత్రం 40 నుంచి 50 మధ్యలో వరకే 40 నుంచి 50 కిలోల వరకే బియ్యం వస్తాయి. మరి మిగతా బియ్యం ఎవరికి ఎట్లా అప్పుడు ఏమంటారు మీరు, మీరు 100 కిలోలు ఇచ్చినటువంటి మీకు మాకు 67 కిలోలు లేకుండా 40 కిలోలు ఎట్లా ఇస్తున్నారు అంటారు, మిగతా 15 కిలోలు ఎవరు ఇవ్వాలి? అక్కడ సమస్య వస్తుంది, అక్కడ సమస్య. ఆ కండిషన్ తీసేయమని చెప్పండి, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు ఎఫ్సిఐని కావచ్చు, రాయిస్ ఇస్తున్నటువంటి సందర్భంలో 100 కిలోలకే 40 కిలోల బియ్యం ఇవ్వండి, 100 కిలోల వడ్డకు 40 కిలోల బియ్యం ఇవ్వండి అని చెప్పండి, అప్పుడు ఈజీగా మొత్తం సమస్య ఉండదు. ఇక మిగతా బియ్యం ఎక్కడి నుంచి తేవాలి, లేనటువంటి బియ్యాన్ని ఎక్కడి నుంచి తెస్తారు, అక్కడ సమస్య వస్తుంది. ఎక్కడ సమస్య అనేది ఆ సమస్య అక్కడ ఇప్పుడు అడుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నది కూడా అదే, రా రైస్ కు సంబంధించినటువంటి రావాలంటే అవుట్ అది ఈ నిబంధన తీసేయండి, 40 కిలోలు ఇచ్చినా చాలని పెట్టండి, ఇచ్చేస్తారు అప్పుడు ఇట్లా ఈ కండిషన్. ఎందుకంటే ఆ సామెత ఉన్నది చూసా, కొంగ నక్క సామెత ఉన్నది కదా కథ, ఏమైతే కొంగకు తాంబాలంలో తేనె పోసి తాగమంటారు, తాగలేదు కొంగ ఏ నాకు అట్లాంటి పరిస్థితి అన్నట్టు, మీరు తీసుకుంటాము తీసుకుంటాము అంటే రా రైస్ లో నీకు మిగతా బియ్యం అడుగుతారు, మీరు ఏమడుగుతారు ఒడ్లు డైరెక్ట్ కాకపోతే ఏం చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనిస్తుంది, ఒడ్లు మీరు 1,60 రూపాయలు ఒడ్లు కొనిస్తుంది, మీరు రా రైస్ చేసుకుంటారా పాయల్ రైస్ చేసుకుంటారా అది మీకు కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధన పెట్టండి, అది ఈజీ కదా. మాకు ఒడ్లుగా మీరు బియ్యం తీసుకునేది ఒడ్లకు డబ్బులు ఇచ్చి బియ్యం తీసుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు ఆ సందర్భంలో ప్లీజ్ విజయ్ గారు, విజయ్ గారు ప్లీజ్, మాధవ్ గారు స్పందిస్తున్నారు ప్లీజ్, విజయ్ గారు ప్లీజ్, వాస్తవాలు మాట్లాడితే ప్లీజ్, విజయ్ గారు, విజయ్ గారు ప్లీజ్, మాధవ్ గారు స్పందించండి ప్లీజ్. ఇది సైంటిఫిక్ నిరూపితమైంది, సైన్స్ మీరు ఎక్కడ దేశంలో ఎక్కడికైనా పోండి మేడం, ఎఫ్సిఐ వాళ్ళకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం తెలుసు. విజయ్ గారు, విజయ్ గారు, మాధవ్ గారు స్పందిస్తున్నారు, మాధవ్ గారు మాట్లాడండి ప్లీజ్. ఇవాళ ఆయన చెప్పేది ఒకటి పచ్చాబద్ధం ఏంటంటే, 100 కిలోలకి 40 కిలోలు అవుతుంది అనేది పచ్చాబద్ధం, 100కి 67 కేజీస్ అవుతుంది అనేది నిజం. ప్లీజ్ విజయ్ గారు, లెటర్ స్పీక్, లెటర్ స్పీక్ ప్లీజ్. మీరు అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, విజయ్ గారు ప్లీజ్, మీరు అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, మీకు నేను ఓపిక ఉండాలి, ఒక్క నిమిషం వినండి చెప్పండి, మాధవ్ గారు చెప్పండి. ఇనాయగర్ అంటే రైతుకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవా? ఎందుకంటే తనకున్నటువంటి వనరులు, తనకున్నటువంటి వెసులుబాటు, తనకున్నటువంటి వాటర్ రిసోర్స్ పరంగా యాసంగి కానివ్వండి, వర్షాకాల పంటలు కానీ పండించుకునేటటువంటి స్వేచ్ఛ రైతుకు ఉంటుంది. ప్రభుత్వాల రాద్ధాంతం ఎంతవరకు రైతులను కంట్రోల్ చేస్తుంది? అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇటు వీళ్ళు చెప్పే ఆ అంకెల గారడి ఏదైతే ఉందో, ఎస్ అంకెల గారడి కానీ వాళ్ళు చూపించే లెటర్లు, ఆ డ్రామా ఏదైతే ఉందో, ఇది పూర్తిగా మీరు అన్నట్టు రైతుని అయోమయంలో పడేసేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉన్నది. ఇప్పుడు విజయ్ గారు చెప్పినా, పద్మ గారు చెప్పినా, మాధవి గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇవి వీళ్ళు ఏవైతే ఇప్పుడు మనం టీవీ ఛానల్లో డిబేట్లలో మాట్లాడుకున్నట్టు వాళ్ళు వీధి పోరాటానికి కాకుండా ఇటు ఇక్కడి నుంచి ఢిల్లీ పోవడమో, ఢిల్లీ వాళ్ళు ఇక్కడికి రావడమో ఇది చేసుకొని పరిష్కరించుకునేటువంటి అవకాశాన్ని వీళ్ళు వీళ్ళ ఆధిపత్యం కోసం, వీళ్ళ ఓట్ల కోసం, వీళ్ళ సీట్ల కోసం ఈరోజు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమైనటువంటి విషయంగా చూడాలి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమైనా, వాళ్ళు చెప్పేది నిజమైనా, ఇప్పుడు ఏదైతే విజయ్ గారు చెప్పిందో అదైతే ఏదైతే 40 కేజీలటువంటి విషయమో, అది మరి కొత్తగా వినపడతా ఉన్నది. ఇప్పుడు ఇది కొత్తగా మరి విజయ్ గారు చెప్తా ఉన్నారు, ఇప్పటివరకు ఏ మంత్రి కానీ లేకపోతే వాళ్ళు అంటున్నది వాళ్ళు ఏమంటున్నారో, దొడ్డు బియ్యం
దొడ్డు బియ్యం ప్లీజ్ 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 కన్క్లూజన్ రిమార్క్స్ ఇస్తున్నారు మీకు, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాగండి ప్లీజ్. ఈ దొడ్డు బియ్యం ఏదైతే అంటున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము 3 సంవత్సరాల క్రితం నుంచి మేము చెప్పినాము, వాళ్ళు మాకు లెటర్లు ఇచ్చిండ్రు, ఈ సంవత్సరం ఆగస్టులో కూడా మాకు లెటర్లు ఇచ్చిండ్రు, వా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఈ వడ్డని బియ్యంగా మార్చేటువంటి రైస్ మిల్లులు అప్గ్రేడ్ చేసుకోమని చెప్పినాము, వాళ్ళు చేసుకుంటామని వాళ్ళు ఒప్పంద లెటర్లో మా దగ్గర ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. ఈ లెటర్ల తతంగం ఏదైతే ఉన్నదో దీన్ని వాళ్ళు ఇప్పటికైనా ఎస్ వినయ్ గారు, విజయ్ గారు మీరు ఒక 30 సెకండ్స్ లో కన్క్లూజన్ రిమార్క్స్ ఇవ్వండి, 30 సెకండ్స్ ప్లీజ్. ఒకవేళ బియ్యం వద్దనుకుంటే ఒట్లే తీసుకోమండి కేంద్ర ప్రభుత్వాన్ని, ఒట్లే తీసుకొని వాళ్ళే బియ్యం చేసుకోమనండి, ఇది ఈజీ కదా. ఇంకా రైతులకు అన్యాయం కాదు, తెలంగాణ రైతాంగానికి అన్యాయం కానటువంటి ముచ్చట రాష్ట్ర ప్రభుత్వం మాధవ్ గారు యువర్ కన్క్లూజన్ రిమార్క్స్, మాధవ్ గారు యువర్ కన్క్లూజన్ రిమార్క్స్ ప్లీజ్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ గా పెట్టాం మేము, ఎక్కడా కూడా దీన్ని విజయ్ గారు లెటర్ స్పీక్ ప్లీజ్. రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాన్ని మేము పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. మేము వరి కొంటాం, కేంద్ర ప్రభుత్వం ఒట్టి ఒక ఫార్ బాయిల్డ్ రైస్ మాత్రమే కొనను అని చెప్పింది తప్ప వరి కొనను అనేది ఎక్కడ చెప్తా. అందుకని ఇవాళ మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం ఎఫ్సిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒక ఒప్పందం పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్ళీ మేము జియోలని హిడెన్ జియోస్ 70,000 జియోలు పబ్లిక్ డొమైన్ లో లేకుండా అలాంటి ఏమి చేయలేదు. మాట్లాడే మాటలు మరి అధికారులకు ఎందుకు తెలియలేదో, లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఎందుకు తెలియలేదో నాకు అర్థం కాదు. ఇవాళ ఈ రాష్ట్ర రైతులు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామి వరి పండించడంలో అగ్రగామి అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రైతు చట్టాలతో రైతులను సంస్కరిస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వరి పండించడాలి అనేటటువంటి అంశాలపై అగమ్యగోచరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిని ఒకరు మించి పోటాపోటీ ధర్నాలు చేయడంతో యాసంగిపైన పూర్తిగా క్వశ్చన్ మార్క్ అనేది కొనసాగుతుంది. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇన్నయ్య గారికి, మాధవి గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ మహాన్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ మహాన్యూస్. సూపర్ ప్రయటం విత్ వంశీ కొనసాగుతుంది 8 o'clock. కీప్ వాచింగ్ మహాన్యూస్.